హాయ్ వెల్కమ్ టు టీవీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో కేసులు అలజడి మొదలైంది ఇప్పటికే ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్తో రాజకీయాలు వేడెక్కాయి టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది అదే క్రమంలో తెలంగాణలో లిక్కర్ మళ్ళీ మళ్లీ వచ్చింది ఆరు నెలలు సైలెంట్గా ఉన్న ఈడీ కవితను అరెస్ట్ చేసేందుకు కావాల్సిన ఆధారాలను రెడీ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది ఇదంతా జరుగుతున్నా బీజేపీ మాత్రం ఏమి పట్టనట్లుగా వ్యవహరించడంతో పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నాయకులు మరి ఈ కేసుల అలజడి నిజంగానే బీజేపీ పనేనా ఢిల్లీ లిక్కర్ స్కామ్ హఠాత్తుగా ఎందుకు కదిలింది ఏపీలో పరిణామాల వెనుక బీజేపీ ఉందా కేసును అరెస్టులపై బీజేపీ స్టాండ్ ఏంటి అనేది యోయవ్యూ ద్వారా తెలుసుకుందాం ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో జరుగుతున్న ప్రచారం కేసులు తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరుతో జరుగుతున్న రచ్చ జరగబోయే పరిణామాలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్గా అవుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయంలో కనిపించని అదృశ్య శక్తి ఏదో జోక్యం చేసుకుంటున్నట్లుగా చాలామందికి అనిపిస్తోంది ఆ అదృశ్య శక్తి బీజేపీయేనని ఎక్కువ మంది నమ్మకం దీనికి కారణం బీజేపీ జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తూ ఉండడం మరికొన్నింట్లో కదలికలు వచ్చేలా చేయడం కారణంగా కనిపిస్తున్నాయి ఇది ఎన్నికల సీజన్ పరిణామాలు ఎలాంటివైనా ప్రజలపై ప్రభావం చూపిస్తాయి తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రామచంద్రన్ పిల్లై అప్రూవర్గా మారి ఈడీకి వాంగ్మూలం ఇచ్చారని ఒక్కసారిగా లీక్ వచ్చింది ఈయన కవిత తరపున బినామీగా వ్యవహరించారని ఈడీ చెబుతోంది వెంటనే కవితకు నోటీసులు వచ్చింది కానీ పిళ్ళే మాత్రం తాను అప్రూవర్గా మారలేదంటున్నారు ఇప్పటికే ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి శరత్ చంద్రారెడ్డి కూడా అప్రూవర్లు అయ్యారు కవిత ఆడిటర్గా పనిచేసిన బుచ్చుబాబు కూడా అప్రూవర్ అయ్యారని చెబుతున్నారు ఆయన దగ్గర నుంచి ఇటీవల స్టేట్మెంట్లు కూడా మళ్ళీ తీసుకున్నారు గతంలో కవితను ఈడీ అరెస్ట్ చేసే వరకు వచ్చింది కానీ చివరి క్షణంలో ఆగిపోయింది తర్వాత రెండు పార్టీల మధ్య ఏదో ఒప్పందం జరిగిందని అందుకే అందరూ సైలెంట్గా ఉన్నారన్న చర్చ జరుగుతోంది కానీ ఇప్పుడు మళ్ళీ ఆ కేసులో కదలికలు కనిపిస్తున్నాయంటే మళ్ళీ బీజేపీ ఏమైనా ప్లాన్ చేసుకుందా అనే డౌట్ వస్తుంది బీజేపీ వ్యూహాలు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టం పది రోజుల పాటు సుప్రీంకోర్టులో కవితకు ఊరట లభించినా తర్వాత ఏం జరుగుతుందో చెప్పడం కష్టం మరోవైపు ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల వెనుక బీజేపీ ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి ఇంత దారుణంగా చట్ట ఉల్లంఘన చేస్తూ ఓ మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తుంటే కేంద్రం ఎందుకు పట్టించుకోలేదన్నది ఇక్కడ ప్రశ్న పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పదహారేళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు కనీస హక్కులు కూడా లేకుండా అరెస్ట్ చేయడం వేధింపులకు పాల్పడ్డం అది కూడా ఏమాత్రం ఆధారాలు లేవని దర్యాప్తు చేస్తున్నామని సిఐడి అధికారి సంజయ్ చెబుతుండటంతో కేసులో ఏదో జరుగుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది వైసీపీ కూడా తాము బీజేపీ అనుమతితోనే చేస్తున్నట్లుగా అంతర్గతంగా ఓ ప్రచారం చేసుకుంటోంది వైసీపీ ధైర్యం తమ మద్దతు పార్లమెంటు సమావేశాల్లో బీజేపీకి అవసరం ఉండటమేనని అంటున్నాయి ఈ అంశంపై బీజేపీ ఇప్పటికే ముందుగానే స్పందించింది అక్రమ అరెస్టును ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఖండించారు కిషన్ రెడ్డి బండి సంజయ్ లక్ష్మణ్ వంటి వారు కూడా అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదన్నారు ఈ నెల పద్దెనిమిది నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది జమిలీ ఎన్నికల బిల్లు యూసీసీ మహిళా బిల్లును ఆమోదం పొందేలా కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ బిల్లుల ఆమోదం కోసం కేంద్రం ఎన్డీఏ పక్షంతో పాటు తటస్థంగా ఉన్న పార్టీల మద్దతు కోరుకుంటోంది పార్లమెంట్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్సభలోని ఐదు వందల నలభై మూడు స్థానాల్లో అరవై ఏడు శాతం మద్దతు దక్కాలి పాటుగా రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు సీట్లలో అరవై ఏడు శాతం దీనిని సమర్థించాలి దీంతో పాటుగా దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు దీనికి ఆమోదం ముద్ర వేయాలి లోక్సభలో బీజేపీకి మూడు వందల ముప్పై మూడు సీట్లు ఉన్నందున అరవై ఒక్క శాతం మద్దతు ఉన్నట్టే కానీ బిల్లు ఆమోదానికి మరో ఐదు శాతం ఓటింగ్ అవసరం లోక్సభలో వైసీపీకి ఇరవై రెండు మంది సభ్యులు ఉన్నారు రాజ్యసభలో చూసుకున్న ముప్పై ఎనిమిది శాతం ఎన్డీఏ కూటమికి మద్దతు ఉంది అక్కడ వైసీపీ మద్దతు అవసరం రాజ్యసభలో వైసీపీకి ఉన్న తొమ్మిది మంది సభ్యులు బిల్లుల ఆమోదానికి కీలకంగా మారారు అందుకే బీజేపీ ప్రకటనలకే పరిమితమైందని చెబుతున్నారు మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయంలో బీజేపీ ప్రమేయం ఉంది కానీ అది తెరవేనికే ఉందన్న నమ్మకం ప్రజల్లో బలపడుతుంది ఇదంతా కూడా చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ నాయకులపై ప్రభావం ఎక్కువగా పడే అవకాశంగా కనబడుతుంది